హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో ఛానల్స్ ఎలా యాడ్ చేయాలి, విడివిడిగా ఛానల్స్ అనేవి ఉంటాయండి, ఒక్కొక్క ఛానల్ ఎలా యాడ్ చేయాలి, అలాగే మీకు దానికి ఎంతెంత ప్రైస్ ఉంటుంది, అది మీ మొబైల్లో మీరు ఎలా చేసుకోవాలి, దాని గురించి అయితే మీకు ఈరోజు చెప్పబోతున్నాను. మీరు వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుద్దండి. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ స్మార్ట్ ఫోన్లో మీకు టాటా ప్లే యాప్ ఉన్నట్టయితే ఓపెన్ చేయండి, లేనట్టయితే మీకు ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకుని మీరు యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత యాప్ అనేది మీకు అది ఆండ్రాయిడ్ కావచ్చండి, లేదంటే మీకు యాపిల్ ఫోన్ ఐఓఎస్ సిరీస్ అయినా కావచ్చండి, అక్కడైనా మీకు యాప్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి మీకు ఇక్కడ లాగిన్ అయిన ఆప్షన్ ఉంటుందండి, లాగిన్ చేయాలి, అది మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలండి. ఇక్కడ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి, ఇక్కడ మై అకౌంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ ప్యాక్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మంత్లీ ప్యాక్ అనేది ఇక్కడ చెప్తాను చూడండి. మంత్లీ ప్యాక్ అనేది మీరు హెచ్డీ అయినా మీరు తీసుకుని ఉండొచ్చు, అలాగే నార్మల్ ఎస్డీ ఛానల్స్ అయినా తీసుకుని ఉండొచ్చు అండి ప్యాక్ అనేది, లేదంటే విడివిడిగా ఛానల్స్ మీరు తీసుకుని ఉండొచ్చండి, అది ఏదైనా కావచ్చండి. ఆ ప్యాక్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్డీ ప్యాక్, ఎస్డీ ప్యాక్ 259 ప్యాక్ కావచ్చు, 209 రూపాయల ప్యాక్ కావచ్చు, 249 కావచ్చండి, ఇంకా చాలా ప్యాక్ అయితే ఉన్నాయండి మీకు. అందులో మీకు ఏదైనా సరే అండి, ఆ ప్యాక్లో మీకు ఏ ఛానల్ సరే లేకపోతే మీకు విడివిడిగా ఛానల్ ఎలా యాడ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోడిఫై ప్యాక్ అనే ఛానల్స్ మీకు క్లిక్ చేయండి. దీని గురించి అయితే నేను ఎప్పుడో చెప్పానండి, ఇప్పుడో చేసి వీడియో నేను అప్లోడ్ చేశాను, అదైతే వీడియో ఎవరికి రీచ్ అవ్వలేదు, మళ్ళీ చాలామంది అడుగుతున్నారు కారణంగా నేనైతే మళ్ళీ వీడియో చేస్తున్నానండి. తర్వాత ఇక్కడ మోడిఫై కరెంట్ ప్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ మీరు తీసుకున్న ప్యాక్ ఏదైనా కావచ్చండి, అది హెచ్డీ ప్యాక్ అయినా కావచ్చు, ఎస్డీ ప్యాక్ అయినా కావచ్చు, అది ఏ ప్యాక్ అయినా కావచ్చండి, ఆ ప్యాక్లో లేని ఛాన్స్ మాత్రమే యాడ్ అవుతాయండి. ఓకేనండి. ఇందులో అందులో ప్యాక్లో ఉన్న ఛాన్స్ అయితే మీకు యాడ్ అవ్వు, అలాగే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూపర్ సేవ్ ప్యాక్, ఇక్కడ సర్వీస్ ఇలా స్క్రోల్ చేసుకుంటూ పెట్టే ఛానల్స్ అని ఉంటుందండి ఇక్కడ. ఓకేనండి. ఇక్కడ ఛానల్స్ ఉంటుంది, అలాగే ఇక్కడ హిందీ ఎంటర్టైన్మెంట్, అలాగే ఇంగ్లీష్ ఎంటర్టైన్మెంట్, హిందీ న్యూస్, ఇంగ్లీష్ న్యూస్, అలాగే స్పోర్ట్స్ కిడ్స్, అలాగే మీకు చాలా లాంగ్వేజ్ సంబంధించినవి ఉంటాయండి. తెలుగు కావాలంటే తెలుగు ఇక్కడ మీకు తెలిసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో మీకు ఏదైనా ఛానల్ యాడ్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సోనీ పిక్స్, అలాగే సోనీ, అలాగే ఎస్డీ అండ్ హెచ్డీ రెండు మీకు ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ సోనీ పిక్స్ ఎస్డీ వచ్చి మీకు 11 రూపాయలు ఉంటుంది, అలాగే సోనీ పిక్స్ హెచ్డీ వచ్చి మీకు 17 రూపాయలు ఉంటుందండి. అలాగే మీరు ఏదైతే ఛానల్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఛానల్ పక్కనే మీకు ఇక్కడ దాని నెంబర్ అయితే ఉంటుంది, ఒకసారి స్క్రీన్ మీద చూసుకోండి. మీరు యాడ్ చేసే ముందు అక్కడ నెంబర్ చూసుకున్న తర్వాత అమౌంట్ ఇక్కడ జస్ట్ టిక్ చేసి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు సోనీ పిక్స్ హెచ్డీ కావాలనుకున్నా ఏదో ఇక్కడ మూవీస్ నౌ హెచ్డీ, అలాగే ఇక్కడ మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు ప్రైసెస్ అన్ని పక్కనే కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఛానల్ కావాలనుకుంటున్నాను, టిక్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంటుంది, కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని చేయండి. 15 సెకండ్స్లో మీకు ఛానల్ అనేది యాడ్ అవుతుందండి, వెయిట్ చేయండి. ఓకే అండి, బ్యాక్ టు హోమ్ చేయండి. ఒకసారి ఆ ఛానల్ యాడ్ మీకు ఈ ఎప్పుడైనా సరే ఈ ఛానల్ యాడ్ చేయాలనుకుంటే మీ సెటప్ బాక్స్ అనేది ఆన్లో ఉంచుకోండి. ఆన్లో ఉంచుకున్న తర్వాతే మీకు ఇక్కడ యాడ్ చేసుకుంటే మీకు ఛానల్ అనేది త్వరగా వస్తుంది, లేదంటే మీకు కొంచెం డిలే అవ్వచ్చు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు, కావాలంటే మీకు ఛానల్ ఉందో లేదో చూసుకుంటే మై అకౌంట్ అండ్ మేనేజ్ ప్యాక్, అలాగే ఇక్కడ మోడిఫై ప్యాక్ అండ్ ఛానల్స్, మోడిఫై కరెంట్ ప్యాక్, ఇక్కడ చూసాం కదండి ఇందాక మనం సోనీ పిక్స్ అనేది యాడ్ చేసాం, ఇక్కడ మనం టిక్ చేసి సోనీ పిక్స్ అనేది యాడ్ చేసాం. అంతే అండి, ఇక్కడ సింపుల్ అండి, చాలా సింపుల్. విడివిడిగా ఛానల్స్ కావాలనుకుంటే ఇక్కడ మీకు ఇలా ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఛానల్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ ఛానల్స్ అనే ఆప్షన్ దగ్గర మీకు హిందీ ఎంటర్టైన్మెంట్, హిందీ, అలాగే స్పోర్ట్స్ చాలా ఉంటాయండి, కిడ్స్, అలాగే కిడ్స్ కూడా మీకు విడివిడిగా ఛానల్స్ కావాలంటే ఇక్కడ కిడ్స్ ఛానల్స్ కూడా ఉంటాయి, మీకు చూసుకోవచ్చండి. ఛానల్ మీకు ఆ ఛానల్ అయితే ఏదైతే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఛానల్ పక్కనే మీకు ప్రైస్ ఉంటుంది. అంతే అండి, అది మీకు ఇది మళ్ళీ చెప్తానండి, ఇది కొత్త కనెక్షన్ అయినా కావచ్చు, లేదంటే మీరు పాత కనెక్షన్ అయినా మీకు ఉండొచ్చు. మీకు ఛానల్ విడివిడిగా యాడ్ చేయాలంటే ఇలాగే యాడ్ చేయాలండి. అదే కొత్త కనెక్షన్ మీరు ఛానల్స్ యాడ్ చేయాలనుకుంటే మీరు ముందుగా అయితే రీఛార్జ్ చేయాలండి. మీరు ఇది ఏదైతే ప్యాక్ తీసుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ 6 మంత్స్ ప్యాక్ ఏదైనా తీసుకోవచ్చు అండి, అది మీరు హెచ్డీ ప్యాక్ కావచ్చు, ఎస్డీ ప్యాక్ అయినా కావచ్చండి. ఏ ప్యాక్ కానీ తీసుకున్నప్పుడు ఆ ప్యాక్లో లేని ఛానల్స్ మీకు యాడ్ చేయాలనుకుంటే ముందుగా రీఛార్జ్ అనేది మినిమం రీఛార్జ్ అనేది 100 రూపాయలు రీఛార్జ్ చేయాలండి. 100 రూపాయలు రీఛార్జ్ చేసిన తర్వాతే నేను చెప్పిన ప్రాసెస్ అయితే చేయాలి మీకు.
అక్కడ సేమ్ మీకు చేసినట్టయితే మీకు ఛానల్ యాడ్ అవుతుందండి. అదే పాత కస్టమర్స్ పాత కనెక్షన్ ఉన్న వాళ్ళు అయితే మీకు సేమ్ ఈజీ అండి, ఎందుకంటే వాళ్ళు మంత్లీ రీఛార్జ్ కడుతుంటారు కాబట్టి ఛానల్ యాడింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. అదే కొత్త కనెక్షన్ వాళ్ళు అయితే మాకు ముందుగా అయితే రీఛార్జ్ చేయాలండి, రీఛార్జ్ చేసిన తర్వాతే ఛానల్స్ అయితే మీకు యాడ్ అవుతాయండి. లేదు రీఛార్జ్ చేయకుండా ఛానల్స్ యాడ్ అవుతాయంటే ఆ 6 మంత్స్ ప్యాక్ అయితే మీకు 45 అవుతుందండి. ఓకేనండి, ఈ వీడియోలో మీకు ఛానల్స్ ఎలా యాడ్ చేయాలి అండ్ దాని గురించి అయితే మీరు తెలుసుకున్నారు. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే అందరికీ అందరూ లైక్ చేయండి అండ్ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.